విశ్వపు అంచు ఈ ప్రపంచానికి తెలియదు. ఒక ఖగోళ శాస్త్రవేత్త అంటున్నాడు, విశ్వం దీర్ఘచతురాస్త్రాకారంగా ఉంది అంటున్నాడు. మరొక శాస్త్రవేత్త అంటున్నాడు, స్థూపాకారంలో ఉంది అంటున్నాడు. మరొక శాస్త్రవేత్త అంటున్నాడు, విస్తరిస్తుంది అంటున్నాడు. మరొక శాస్త్రవేత్త అంటున్నాడు, కుంచుకుపోతుంది అన్నాడు. ఈరోజు శాస్త్రవేత్తలకి విశ్వం యొక్క అంచులు ఏంటి, ఏ ఆకారంలో ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నాల్లో ఆ పనికిమాలిన వాళ్ళ పిచ్చోళ్ళు ఉంటే, బైబిల్ చెప్పి 1900 సంవత్సరాలు అయిందండి, ఏమని, ప్రకృతి ఒక చక్రం అని. ప్రకృతి ఒక చక్రంలో ఉందన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం మనం పరిశీలిస్తే, కాలంలో పదార్థం ఆరంభమైంది. 14వ వచనం వచ్చేసరికి పదార్థంలో కాలం ఆరంభమైంది. అంటే అవి కాలం అనగానేది విశ్వదినం. దేవుడు ఆది ఎందు భూమి ఆకాశం సృజించను. చదవండి ఇప్పుడు ఎంత బాగుంటుంది మీకు. దేవుడు కాదు ఆది ఎందు భూమి ఆకాశం సృజించను, అది నిరాకారముగాను శూన్యముగాను, చీకటి అగాధ్యాలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అగాధ్యాలములపైన అల్లాడు చుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదేనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అదే దినం. ఎస్ ఎస్, అదే సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ బైబిల్లో ఉంది. అది విశ్వదినం, అది విశ్వదినం. అది విశ్వం ఎలా ఉందని మీకు ఇందాక చదివాను, చక్రం, ప్రకృతి చక్రం. అంటే టోటల్ యూనివర్స్ అంతా తిరుగుతుందని మర్చిపోకండి, ఎంటైర్ యూనివర్స్ తిరుగుతుందని చెప్పేశాడు దేవుడు. బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉందండి. అనాలిసిస్ ఆ టెస్టులు చేస్తుంటే లక్షల మిలియన్ల ఇయర్స్ అయ్యింది ప్రకృతి పుట్టట్టున్నాడండి. మన పాస్టర్లకు తెలియదు కదండి, పాపం సూర్యదినం మన భూదినాలతో పోల్చేశారు. 6 దినాలు అంటే సోమ మంగళ బుధ లక్ష శుక్రశని. నా ఈ దినాలు లెక్క పెట్టకండి, అది విశ్వదినం. భూమికి ఒక దినానికి 24 గంటలు, విశ్వానికి ఒక దినం. విశ్వదినం అంటే కొన్ని సంవత్సరాలు. ఈ సీక్రెట్ ఎవడికి, ఈ జ్ఞానం ఎవడికి తెలుసండి బైబిల్లో? ఎవడికి, ప్రపంచం ఎవడికంటే తెలుసు, ఎవడికి తెలియదండి. పక్కనున్న అంగారుకుడికే ఒక దినం 48 గంటలు సుమారు అనుకున్నప్పుడు, సూర్య కుటుంబంలోని గ్రహాలకే ఒక దినానికి ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తుంటే విశ్వానికి 24 గంటలు. భూమి అనుకున్నారా, మతిపోయిందా నీకు? అది విశ్వంరా, అది విశ్వం. అది విశ్వం ఒక రోజు అంటే, విశ్వానికి ఒక దినం అంటే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. ఏమండి సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టక ముందే ఏమండి ఒక దినం ఎలాగైందని ఒక మొండోడు అడుగుతాడు. ఒరే బాబు, అది విశ్వదినం రా. మన భూదినానికి 24 గంటలు ఒక దినం అనుకుంటే విశ్వదినానికి కొన్ని సంవత్సరాలను మర్చిపోవద్దు. అంటే కాలము పదార్థం, కాలచక్రం పదార్థ చక్రం, ప్రకృతి చక్రం. కాలము పదార్థం, కాలచక్రం ప్రకృతి చక్రం. కాలచక్రంలో ప్రకృతి చక్రాన్ని మిరిచాడు ఆదికాండ 1వ అధ్యాయంలో 14వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనంలో 14వ వచనం వచ్చేసరికి మానవ కాలాన్ని చేయటానికి పదార్థంలో కాలచక్రాన్ని అమర్చాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను.